డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. చూసుకునేవాడు, చూసుకొని మనసులో పెట్టుకొని అంటే ఇమిటేట్ చేసేవాడిని కాదు, కానీ నా స్టైల్లో నేను చేయటమే. ఇన్స్పిరేషన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు, అతను ఎలా రక్తి కట్టించాడు ఆ సీన్, అట్లా చూసుకుంటే. సో మీకు బాగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ అది సినిమా. ఆ తర్వాత ముగ్గురు మిత్రులు తీసేటప్పుడు అది అందులో ఒరిజినల్గానే ఇద్దరు హీరోలును ఒక కామెడియన్ను, నేను దాన్ని అలా కాకుండా ముగ్గురు హీరోయిన్లను పెట్టి ముగ్గురికి కూడా లేడీ కాంబినేషన్ పెట్టి, సోమన్ బాబు గారు డాక్టరు, నేనేమో ఇన్స్పెక్టరు, చంద్రమోహన్ ఏమో లాయర్, ఈ ముగ్గురికి హీరోయిన్లు కూడా పెట్టి ముగ్గురు మిత్రులు అని చెప్పి దాన్ని ఇచ్చేసి చేసాం. ఆ చేసిన మార్పులు అది అన్నీ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. రెండు ఒకదాని తర్వాత వచ్చినాయి. ఓ పక్కన ఓతండ తీర్పు రిలీజ్ అయిపోయి ఆడతానే ఉంది, ముగ్గురు మిత్రులు చేసిన దాని మీద. కానీ అలా సక్సెస్ అవ్వడం గ్రేటే కదా సార్, ఎందుకంటే ఒక ఇమేజ్, ఇప్పుడు ఓతండ్రి తీర్పులో ఒక రకమైన ఇమేజ్ వచ్చింది మీకు, అంటే యాక్సెప్ట్ చేశారు జనాలు. సో అందులోంచి మళ్ళీ దీనికి క్వైట్ ఆపోజిట్ ఇది, అంతే కదండి. ఇది ఒక కమర్షియల్ సినిమా, అందులో ఒక యంగ్ ఇది, ఒక పేరు, ఒక లవ్ ఇది, ఫ్రెండ్షిప్ ఇవన్నీ. సో అది చాలా గొప్ప విషయం సార్. ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్, ముగ్గురు ప్రొఫెషన్స్ వేరు, ఓ ప్రొఫెషన్స్లోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇది రావటం, చాలా బాగా సరదాగా చేసాం ఆ సినిమా. అట్లా ఇవన్నీ కూడా సార్, శోభన్ బాబు గారితో మీకు బాగా రిలేషన్ అంటే కదండి, ఆయన చెప్పిన జీవిత సత్యం, ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత సేవ్ చేసావన్నది ముఖ్యం అన్నది మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకుని వచ్చింది? బాగా, ఎందుకంటే అంటే నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన సినిమాలు చేస్తానో కూడా సైమిల్టేనియస్ బిజినెస్ కూడా చేస్తూ ఉండేవాడిని. బిజినెస్ అంటే నాకు నచ్చిన సినిమాలన్నీ రైట్స్ కొనుక్కునేవాడిని, కృష్ణాంజలా రైట్స్ అని లేకపోతే నైజాం రైట్స్ అని ఇట్లా కొనుక్కొని రిలీజ్ చేస్తూ ఉండేవాడిని. దాంతోపాటు ఇంకో రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో కూడా షేర్ హోల్డర్గా చేరాను. హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీను, విజయవాడలో ఒక డిస్ట్రిబ్యూటింగ్. సోమన్ బాబు గారు అడిగారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మీ సంపాదన అని అంటే ఇవి చెప్పా. చెప్తే మీరు సినిమాలు బాగా తీసుకుంటున్నారు, మీకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నారు, అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు ఎవరు దాంట్లోనో షేర్ పెట్టారన్నారు, అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి అని. ఇవి లేదండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా బాగా చేస్తున్నారండి అని. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా, మీ ఇష్టం అన్నాడు. సంవత్సరం తిరగకుండా రెండు కంపెనీలు మొత్తం పడిపోయినాయి, నా పెట్టుబడి పెట్టిందంతా పోయింది దాంట్లో. ఆ రెండో కంపెనీలో, ఒక కంపెనీలో మాత్రం వాళ్ళు చేసిన అప్పులన్నీ నా మీద పడి, అందులో నేను సౌండ్గా ఉన్న పార్ట్నర్ నా మీదకి వచ్చేటప్పుడు ఉండేటప్పటికి అందరు నా మీద. సో మిమ్మల్ని పట్టుకుంటే వాళ్ళు డబ్బులు వస్తాయని మిమ్మల్ని పట్టుకున్నారు వాళ్ళు, అంటే మీ మీద ఫోర్స్ ప్రెషర్ అన్నీ నేను తీర్చాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పుడు ఆయన అడిగాను, మరి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే, అప్పుడు నేను ల్యాండ్ మీద చేస్తున్నాను, ల్యాండ్ అనేది ఎంత ఉందో అంతే ఉంటుంది, అది పెరగదు, కానీ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పెరిగిపోయిన జనాభాకి ల్యాండ్ అదే ఉంటుంది కాబట్టి ల్యాండ్ కాస్ట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది, అందుకని నేను ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాడు. అది నాకు బాగా నచ్చి అప్పటి నుంచి మెడ్రాస్లో ఉండగా ఏ స్థలాలు కొనుక్కొని, అవి కొనుక్కొని, ఇవి కొనుక్కొని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ మొదలెడదాం అనుకున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దిగి, అట్లా ఇన్స్పిరేషన్ అది ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్. యాక్చువల్ నా శోభన్ బాబు గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, రియల్ ఎస్టేట్ సంస్థల్లో ప్రతి దాంట్లో మోటివేషనల్గా చెప్తూ ఉంటారండి. నేను చాలా దాంట్లో చెప్పాను, నాకు ఆశ్చర్యం ఏంటంటే అనేక సందర్భాల్లో ఇట్లా మన ఇండస్ట్రీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ, సార్ మీ ఇంటర్వ్యూ చూసామండి, అది మాకు బాగా నచ్చింది, నేను కూడా ఇన్వెస్ట్ చేశానండి, నేను కూడా అక్కడ ఒక 1000 గజాలు కొనుక్కున్నానండి, కొన్నప్పుడు ఈ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు 4 రెట్లు పెరిగిందండి అని వాళ్ళు వచ్చి చెప్తా అంటే ఎంత ఆనందం కలుగుతున్నా. అంటే ఆస్తి కొనడానికి, వాళ్ళ ఆస్తి సంపాదించుకోవడానికి మీరు ఒక కారణం అయ్యారు కదండి పరోక్షంగా, అది చాలా గొప్ప విషయం కదా సార్. అంటే రియల్ ఎస్టేట్ మోటివేషన్ ఇదే కదా సార్ యాక్చువల్గా, మార్కెటింగ్ పీపుల్ని మోటివేట్ చేసేది ఈ మాటలే సార్. అలాగే ఇప్పుడు శోభన్ బాబు గారు ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఒక మురళీమోహన్ గారు ఇన్స్పైర్ అయ్యారు, మురళీమోహన్ గారు ద్వారా ఎవరు ఇన్స్పైర్ అయ్యారు మన సినిమా వాళ్ళు? సినిమా వాళ్ళు ఇవాళ మీకు చెబితే నమ్మరు మీరు, ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ ముఖ్యంగా హీరోస్లో ప్రతి వాళ్ళు కూడా, వాళ్ళు బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది అందరి దగ్గర, చాలామంది కొన్నారు, చాలామంది చాలామంది, చిరంజీవి గారు కొన్నారు, మరి రామ్ చరణ్ కొన్నాడు, అల్లు అర్జున్ కొన్నాడు, మహేష్ బాబు కొన్నాడు, అందరూ ఎన్టీఆర్ కొన్నాడు, వీళ్ళందరూ కూడా ల్యాండ్ కొన్నారు. వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ మీద చాలా పెట్టారు, చాలా తెలివిగా పెట్టారు, అన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి, అందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ.
నేను అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన మీకు ప్రత్యక్షంగా శోభన్ బాబు గారు చెప్పడం వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక తెలివిగా ఒక మంచి దాని మీద పెట్టుకున్నారు, దానికి తగ్గ ఆస్తి సంపాదించుకున్నారు, అంటే ఒక న్యాయం చేసుకున్నారు మీరు సంపాదించుకున్న దానికి. అట్లాగా మీరు చెప్పిన మాటల వల్ల ఇన్స్పైర్ అయ్యి అంటే సినిమా వల్ల పలానా వాళ్ళని కాదు కానండి, చాలామంది విడిగా బయట నా ఇంటర్వ్యూలో చూసి ఇన్స్పైర్ అయ్యి కొట్టుకున్నాడు చాలామంది. అది ఇందాకలే చెప్పారు కదండి, ఎవరో చాలామంది చెప్తూ ఉంటారు ఇట్లా అని. ఆఖరికి ఒక రోజున మన డైరెక్టర్ మారుతి గారు కూడా చెప్పాడు, ఆయన కూడా కొన్నారట సార్ మీది చూసి ఇన్స్పైర్ అయ్యి. ఓకే సార్, ఇప్పుడు శోభన్ బాబు గారి కాంబినేషన్లో తర్వాత మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్? 15 సినిమాలు చేసి ఉంటారు. శోభన్ బాబు గారికి ఒక లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుండేది, ఒక ఫ్యామిలీ హీరో అని ఉండేది. ఆ తర్వాత ఆ ఇమేజ్ మళ్ళీ మీకే కదండి. ఓకే, ఆ ఇమేజ్లోని మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్? నేను చేసిన సబ్జెక్ట్స్లో మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ అయ్యానండి. ఎక్కువ కమర్షియల్ సినిమాలుగా చెప్పాలని చాలా తక్కువే, ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. సార్, ఇలాగే రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే, మీరు జైబీరి సంస్థ పెట్టి ఒక అద్భుతమైన అంటే ఒక సామ్రాజ్యాన్ని సంపాదించారు, ఎట్ ద సేమ్ టైం చాలామందికి ఉపాధి కల్పించారు. ఎందుకంటే మీ సంస్థ ద్వారా ఎంతోమంది పనిచేసేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, ఇలా రకరకాలుగా చాలామంది బాగుపడ్డారు. యాక్చువల్గా నాగ చైతన్య సమంత ఒక ఫ్లాట్ చూసి ఇష్టపడి మీ ఫ్లాట్ని వాళ్ళకి అమ్మమంటే మీరు అమ్మలేదట, తర్వాత దానికోసం అని చెప్పి నాగార్జున గారు ఒక రికమెండేషన్ కాల్ కూడా చేశారట, ఏంటి సార్? అది ఏంలేదు, అది నాగ చైతన్య అప్పుడు ఇంకా సమంతతో పెళ్ళి అవ్వలేదు. ఇక్కడికి నాగ చైతన్య అపార్ట్మెంట్ కొనుక్కోవాలని తిరుగుతున్నాడు. ఓకే, అంటే సమంత గారు లేరు అయితే నేను పొరపాటుగా విన్నాను. ఓకే, అతనికి ఏది నచ్చేది కాదు. మా మేము కట్టింది చూసి పైన పెంత్ హౌస్ లాగా కట్టాం మేము. ఏది నా కోసం ఒకటి, మా బాబు కోసం ఒకటి, తమ్ముడు కోసం మూడు కట్టుకున్నాం అనమాట. పైన కట్టుకొని పైన స్విమ్మింగ్ పూల్ సపరేట్గా మా కోసం, 14th ఫ్లోర్లో జిమ్ము, ఇంకెవరితో సంబంధం ఉండదు మా వారికి, మా మూడు ఫ్లాట్స్ వాళ్ళకి. అలా చేసుకొని చేసుకొని అది చూసి ఆయనకి బాగా నచ్చింది. జిమ్ము ఇక్కడే ఉంది, పూల్ ఉంది, నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అది తీసుకుందామనంటే ఇది అమ్మటానికి కాదండి, ఇది మా సొంతం కోసం కట్టుకుంటున్నామని చెప్పి అమ్మలాను. అప్పుడు నాగార్జునకి వెళ్ళి చెప్పినట్టున్నాడు నాగార్జున గారు ఫోన్ చేసి. అప్పటికి మా సినిమాలో మూడు సినిమాలు నేను చేశాడు నాగార్జున గారు, బాగా బాగా కలిసి నాగేశ్వరరావు తర్వాత మళ్ళీ నాగార్జున గారితో కూడా అంత బాగా హ్యాపీగా కలుస్తాం. అది ఆయన ఫోన్ చేశాడు, వాడు ఏమండి ఆడికి పట్టాన్ని నచ్చో, ఇది బాగా నచ్చింది, ఇస్తే బాగుంటుంది అని అంటే సరే ఆయన అందులో నాగార్జున గారు కూడా అడిగిన తర్వాత బాగోదు అని చెప్పి. ఇప్పుడు మా బాబు సరే నాది ఇచ్చేయండి నాన్నగారు అంటే బాబుది ఆయనకి. మీ అబ్బాయి ఇచ్చి సార్? ఓకే సార్. అలాగే మీ పూర్వ జీవితానికి వెళ్తే, మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏదో అదే వ్యాపారం ఏదో చేసేవారు కదండి, ఆ టైంలో మీరు సైకిల్ మీద వెళ్తూ ఇలా బెల్ కొడితే మీ ఇంట్లో పొయ్యి అది వెలిగేదంట, ఏంటి సార్ అది? అంటే పొయ్యి వెలిగేదేనే కాదు, మా ఆవిడికి నాకేంటంటే ఎప్పుడూ వేడిగా భోజనం పెట్టాలన్నమాట. మేము పెళ్లి చేసుకొని కాపురం పెట్టే రోజుల్లో అప్పటికి ఇంకా ఫ్రిడ్జులు ఉన్నాయి కానీ మేము ఫ్రిడ్జులు కొనుక్కునే కెపాసిటీ లేదు అప్పుడు. కాదండి, మీ ఆ తరంలో కూడా ఫ్రిడ్జులు ఉన్నాయండి? ఉన్నాయి, ఫ్రిడ్జులు ఉన్నాయి కానీ ఆ కెపాసిటీ లేక అప్పటికి మేము కొత్తగా 100 రూపాయల జీతం మీద ఏం కొంటాం? ఫ్రిడ్జులు అయి ఫ్రిడ్జులు లేవు, మైక్రోవేవ్లు అసలు లేవు అప్పుడు. అందుకని వేడివేడిగా భోజనం పెట్టాలంటే అలా అని చెప్పి ఆవిడ కూరలు అవన్నీ ఉండేసి అట్లా రెడీగా పెట్టుకునేది, పొయ్యి మీద ఎసరు కూడా పెట్టి అట్లా పెట్టించేది అనమాట, వేడి నీళ్లు పెట్టి. నేను సైకిల్ వేసుకొని అట్లా వచ్చి ఆ గేటు ఇట్లా ఉంటుంది కదా అది, అది ఇట్లా తీయగానే టక్ మనం మోగుద్ది, అది మోగంగానే వచ్చేసామని చెప్పి వెంటనే గ్యాస్ స్టవ్ ఉండేది అప్పుడు, కాల్ గ్యాస్ స్టవ్, ఆ స్టవ్ వెలిగించేసేది. నేను వెళ్ళి స్నానం చేసి అట్లా వచ్చేటప్పటికి వేడివేడిగా భోజనం వండించేది. అలాగే కూతురు పుట్టిన తర్వాత కూడా మా అమ్మాయి, నేను షాప్ నుంచి వచ్చేటప్పటికి నిద్రపోతూ ఉండేది, ఆ గేటు సౌండ్ వినగానే టక్ మంట లేచి కూర్చుని ముందు భోజనంతో స్నానం తర్వాత అని చెప్పి ఓ పావుగంట పావు అమ్మాయితో ఆడుకొని చిన్న పాప. సార్, ఇప్పుడు మీరు అన్నదమ్ముల అనుబంధం చేశారు ఎన్టీఆర్ గారితో, బాలయ్య బాబుతోనే. సో బాలకృష్ణ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్? బాగుండేది, అన్నగారు అన్నగారు అని చెప్పి బాగా మర్యాద ఇచ్చేవాడు, చాలా బాగుండేది. తర్వాత మాకు భారతంలో బాలచంద్రుడు సినిమా అప్పుడు వెళ్ళి కాల్ షీట్లు అడిగితే వెంటనే ఇచ్చాడు. సో ఆయనకి ఎక్కువ ఈ జానపదాలు అంటే సినిమా అన్నీ రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద చాలా ఉంటుంది. తర్వాత ఇంకో విషయం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిందంటే
ఏ తండ్రి గురించి ఏ కొడుకు ఎన్టీ రామారావు గురించి బాలయ్య చెప్పుకున్నంత ఇదిగా ఎవడు చెప్పరండి. రోజు కనీసం బాలయ్య వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటానికి 100 సార్లు తలుచుకుంటాడు రోజు. నాన్నగారు ఇలా ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇలా ఇది చేసి మాతోటే చుట్టూ కూర్చున్నాడు. హిందీ హీరోయిన్ వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి కూడా ఇదే చెప్పు. నువ్వు కావాలంటే ఒకసారి చూపిస్తా సినిమా చూడు, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇది. అట్లా రోజు ఎన్నిసార్లు తలుచుకుంటారు రామారావు గారిని ఆయన. నిజంగా అది చాలా గొప్ప విషయం కదండి. అయ్యో అంటే తండ్రిని అంతగా గుర్తుంచుకుని ఆ ఇన్ఫ్లుయెన్స్తో బతకడం అనేది అడుగుతుంది. పాత రోజుల్లో ఓల్డ్ యాక్ట్కి నేను నా సినిమాలు చూడండి అంటారు జనరల్గా కొత్త జనరేషన్. అట్లా అని ఒకటి ఎప్పుడు నా రోజు ఎన్టీ రామారావు పాటలు చూడటం, ఆయన పాత సినిమాలు చూడటం, రోజు రాత్రిపూట ఏదో ఒకటి ఆయన చూడకుండా పడుకోరు. సార్ ఎన్టీఆర్ గారికి జాతకాల మీద ఒక రకమైన ప్రేమ ఉండేది, అంటే ఎక్కువ ఫాలో అయ్యేవారు. అలాగే బాలయ్య బాబు గారికి కూడా అది వచ్చింది. మీకేమైనా జాతకాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అలాంటి మీద నమ్మకాలంటే ఊరికే చూస్తారేమో కానీ పర్టికులర్గా వెళ్ళి చూపించుకోవాలి, ఆ పెళ్లి సంబంధాలు ఉన్నప్పుడు జాతకాలు కలిసి చూడాలి, ఏమి లేవు. అంటే బయటకు వెళ్ళాలంటే ముహూర్తం చూసుకుని వెళ్ళాలి అలాంటివి ఏం లేవు? మామూలుగా జనరల్గా చూసుకుని ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు మంచి చూపించుకోండి అంటే ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మంచి రోజు చూడండి, ఏదో శంకుస్థాపన చేసుకోవాలి, లేకపోతే ఏదో ఇది చేసుకోవాలి, ఇంట్లో వ్రతం చేసుకోవాలండి, ఏ రోజు అయితే బాగుంటుంది. అంతవరకే మీకు సినిమాలు వ్యాపారం కాకుండా ఇంకా వేటి మీద ప్రేమ ఎక్కువ సార్? అంతే రెండే. సినిమాలు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు సార్ రెగ్యులర్గా? ప్రతి సినిమా చూస్తారండి, అంటే నాట్ ఓన్లీ తెలుగు ఇంకా మిగతా లాంగ్వేజ్ కూడా చూస్తారా? ఇప్పుడు మొన్న అమెరికా వెళ్తే అమెరికాలో కూడా మన ఇది సర్కార్ వారి పాట, తర్వాత నాని సినిమా ఒకటి రిలీజ్ అయింది అంటే సుందరానికి, ఈ రెండు కూడా అక్కడ థియేటర్లో టికెట్లు కొట్టుకుని వెళ్ళి చూసాం సార్. ఇప్పుడు మనది కానీ నేల, అది మనది కానీ నేల మీద మన తెలుగు సినిమా, అంటే మీ సినిమాలు అప్పట్లో అమెరికా అనేది లేదు కదండి, ఆ తరంలో లేదు అంటే ఈ తరంలో ఉంది. సో మన వాళ్ళ సినిమా, మనకు తెలిసిన వాళ్ళు మన యంగర్ జనరేషన్ సినిమా చూస్తూ అక్కడ విజిల్స్ వాళ్ళు వేస్తూ ఉంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందండి? అసలు వాళ్ళు ఎంత ఫ్యాన్స్, అసలు బ్రహ్మాండమైన ఫ్యాన్స్. అసలు వాళ్ళు విజిల్స్ వేయటం, చప్పట్లు కొట్టడం, పేపర్లు చింపి ఎగరేయటం, మన సీ క్లాస్ సెంటర్లో ఎలాగైతే ఉంటారో ఆ విధంగా ఉంటారటండి. తర్వాత టికెట్లు ఫుల్ అయిపోయింది ఇవ్వండి అంటే మేము నెల మీద కూర్చొని చూస్తామండి, నెల మీద కూర్చొని చూస్తాం అంటే వాళ్ళకి వీకెండ్సే కుదురుద్ది వాళ్ళకి, మిగిలిన వీక్ డేస్లో రాలేరు వాళ్ళు. అందుకని ఆ వీకెండ్లో టికెట్లు దొరకకపోతే నెల మీద కూర్చొని చూస్తారు, లేకపోతే నిలబడ చూస్తామండి అని కూడా చూస్తారు. అభిమానం వేరే ఉంటుంది, వేరే అభిమానులు అక్కడ ఎంత ప్రేమ చూపిస్తారు. మేమందరం ఇక్కడ నుంచి ఆర్టిస్టులు గ్రూప్గా వెళ్ళి ప్రోగ్రామ్స్ అవి చేస్తే వెళ్ళేవారు కదండి, అక్కడికి వెళ్తే వాళ్ళందరూ అసలు గుండెల్లో పెట్టుకుని చూసేవారు మమ్మల్ని, వాళ్ళు ఇళ్ళల్లో పెట్టుకొని చక్కగా సకల మర్యాదలు చేస్తూ మమ్మల్ని చాలా చాలా ప్రేమగా. సార్ మీ సినీ జీవితంలో మీకు లభించిన అత్యంత గొప్ప కాంప్లిమెంట్ అని భావించే విషయం ఏదైనా ఉందా అండి? అట్లా అంత మర్చిపోలేనంత కామెంట్స్ లేవు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఇదిగో మీ సినిమా క్యారెక్టర్ బాగుందండి, బాగా చేశారండి, మీలాంటి అన్నయ్య ఉంటే బాగుంటుందండి, మీలాంటి నాన్న ఉంటే బాగుంటుందండి, మీలాంటి భర్త ఉంటే బాగుంటుందండి, ఇలా వచ్చే కామెంట్స్. సార్ మీ చిరు మందహాసం రహస్యం ఏంటి సార్? ఎప్పుడు నవ్వుతూ ఉంటారు? అది కూడా ఆనందం, అది ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండేవాడికి ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది, ఆ బ్రైట్నెస్ ఫేస్లో వెలుగుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడు మొహం చెట్లాడుతూ పెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ మన మొహంలో కనపడతాయి. అలాగే మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీది ప్రేమ వివాహం సార్, పెద్దలు కుదిర్చిన వివాహం? పెద్దలు కుదిర్చాడు. మీ సక్సెస్లో, మీ సినీ జీవితం కావచ్చు, వ్యాపార జీవితం కావచ్చు, మీ జీవితంలో సక్సెస్లో మీ శ్రీమతి గారి పాత్రని ఏ విధంగా నిర్వచిస్తారు మీరు? ఆవిడ నేను అదే కిసలాంటి కంపెనీలో 15 పైసలు వాటా 4 రూపాయలు 100 జీతంతో స్టార్ట్ అయినా ఆ కంపెనీలో నేను 50% షేర్ హోల్డర్ అయ్యాను 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత. అది ఎలా అయ్యాను అంటే దానికి కారణం మా ఆవిడే. అంటే మా చిన్నాన్నగారు ఒక ఆయన నేను వెళ్ళిపోతున్నాను, నా షేర్ ఇచ్చేస్తాను నువ్వు తీసుకో అంటే నా దగ్గర డబ్బులు లేవండి నాకు వద్దండి అన్న, మరి అయితే ఎవరో బయట వాళ్ళు అడుగుతున్నారు ఇచ్చేస్తాను అన్నాడు, ఇచ్చేయండి అన్న. ఇంటికి వచ్చిన తర్వాత అదే ఆలోచిస్తూ కూర్చున్నా, మా ఆవిడ ఏంటండి అంత ఆలోచిస్తారు ఎందానిచ్చి అంటే ఇట్లా ఇట్లా ఆఫర్ ఇచ్చారు, మరి మన దగ్గర డబ్బులు లేవు కదా మన అట్లా కొనుక్కుంటాడు, కొనుక్కోండి కొనుక్కోవచ్చు కదా మనం అని డబ్బులు వేయాను. నాకు మా అమ్మ నాన్న నాకు 5 ఎకరాలు పొలం ఇచ్చారు, అది అమ్మేద్దాం. ఆడపిల్లలు ఆస్తి అమ్ముకొని వ్యాపారం చేయటం అనేది నాకు నేను అగేనిస్తూ
ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకున్నాను. కాదండి అని చెప్పి నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఆ ల్యాండ్ అమ్మ డబ్బు తీసుకొచ్చిస్తే ఆ డబ్బుతో 50% షేర్ హోల్డర్ అయ్యాను. ఇయర్ బై ఇయర్ బాగా రైజ్ అయింది బిజినెస్. ఆ బిజినెస్ యాక్చువల్గా సినిమాల్లో ఆఫర్ వచ్చేనాడికి ఆ బిజినెస్ మంచి రైజ్లో ఉంది. ఏంటి మరి ఇదా అదే ఇదే అదే అని రకరకాల ఆలోచిస్తే అప్పుడు మామిడి కూడా అంది మీరు ట్రై చేయకుండా వచ్చింది, మరి ఎందుకు వచ్చిందో తెలియదు, ఓ ట్రై చేయండి, నష్టం ఉంది, సినిమా షూటింగ్ అవగానే మళ్ళీ వచ్చేయండి విజయవాడ, మెడ్రాస్లో మాత్రం ఉండొద్దు. ఓకే, మెడ్రాస్లో ఉండకుండా అప్ అండ్ డౌన్ చేసేవారండి, షూటింగ్ అవగానే వెళ్ళిపోయేవారు ఊరు. వెళ్ళిపోయామంటే విజయవాడ బిజినెస్ కదా మరి, అందుకని అవి చూసుకుంటూ ఉండేవాడు. మళ్ళీ ఇక్కడ షూటింగ్ అనేది ఫోన్ వస్తే మళ్ళీ. సార్ మీరు పుట్టింది ఏలూరు పెరిగింది ఏలూరు కదండి, బెజవాడలో ఎందుకంటే పెట్టారు అంటే వ్యాపారం అక్కడ ఉందండి అండి? వ్యాపారం అక్కడ అంటే ఏలూరులో ఒరిజినల్గా మా చిన్నాన్నగారిది వ్యాపారం ఏలూరులో ఉంది. కిసానాంజలి కంపెనీది హెడ్ ఆఫీస్ ఏలూరే. విజయవాడ సెంటర్ కదా మార్కెట్, అక్కడ బ్రాంచ్ పెడదామని పెట్టి అప్పుడు ఆ బ్రాంచ్లో నన్ను అడిగారు అన్నమాట. సార్ యాక్చువల్గా అప్పట్లోని విజయవాడ సినిమా పరంగా సినిమా రిలీజ్ టాక్ నిజంగా తెలుసుకోవాలంటే విజయవాడలో తెలుసుకోవాలి అనేవారు. సినిమా రాజధాని అది. మార్నింగ్ అప్పుడు సినిమా టాక్ ఎలా ఉంది అనేది 12 అయ్యేటప్పటికి అందరూ ఫోన్లు కొడుతూ ఉండేవాడు. విజయవాడకి ఫోన్ చేసి ఏమయ్యా టాక్ ఎలా ఉంది, కలెక్షన్ ఎలా ఉంది, ఓపెనింగ్స్ ఎలా వచ్చినాయి, ఫస్ట్ హాఫ్ బాగుందంటున్నారా, సెకండ్ హాఫ్ బాగుందంటున్నారా, ఇవన్నీ అడిగేవారు సినిమా టాక్ అని. డాగా అని ఒక ఆయన ఉండేవాడు నెల్లూరు, ఆయన ఆయన కార్డులు రాసి తీసి పడేసేవాడు, సినిమా బాగుంది సినిమా బాగోలేదు, డబ్బులు ఇచ్చినాడు ఉంటేనే సినిమా బాగుందని రాసేసేవాడు, డబ్బులు ఇవ్వకపోతేనేమో సినిమా ఫ్లాప్ బాగాలేదు అని. ఒకసారి ఇట్లాగే అందరికీ కార్డులు వచ్చేసి కానీ అనుకోకుండా సినిమా కార్డులు ఎవరికి వచ్చేవండి, డిస్ట్రిబ్యూటర్ అందరూ ఇండస్ట్రీలో అందరికి పంపించేవాడు, ఇండస్ట్రీలో అందరికి పంపించేవాడు, అందరికి పంపించేవాడు పోస్ట్ కార్డు మీద రాసేసి ఈ సినిమా టాక్ సూపర్ హిట్ సూపర్ ఫ్లాప్ 3 వారాల కంటే ఎక్కువ ఆడదు అట్లా రాసి పంపించాడు. ఒకసారి ఇట్లాగే సూపర్ ఫ్లాప్ అని రాసి పంపించాడు. ఆ సినిమా రిలీజ్ అవ్వాలి, అసలు రిలీజ్ అవ్వకముందే రాసేసి పోస్ట్ చేసి. కాదండి సినిమా వాళ్ళు ఏమనుకున్నారండి ఆయన కోసం? అదిగో డ్యాగ వచ్చిందా మీ ఆఫీస్కి వచ్చి వాలిందా డ్యాగ అనేవారు. పాపం ఎక్కువ కూడా ఆశించేవాడు కాదు, చమత్కారం చేసేవారండి. చమత్కారం చేసేవాడు, ఇదండి మ్యాగజైన్ అండి ఇదండి నేను సినిమా రిపోర్ట్లు అన్నీ ఎప్పటికప్పుడు పంపిస్తానని మీకు అని చెప్పి 100-500 రూపాయలు ఇస్తే అది పుచ్చుకొని హ్యాపీగా వెళ్ళిపోయావు. అంతకంటే ఎక్కువ ఆశించేవాడు కాదు. ఎప్పుడైనా కలిశారు సార్ ఆయన మిమ్మల్ని, అతను మిమ్మల్ని వచ్చి కలిశారా అండి? చాలా సార్. సో విజయవాడ అనేది సినిమా రాజధాని, ఎందుకు సార్ సినిమా అంటే టాక్ విషయానికి వచ్చినప్పుడు విజయవాడలో ప్రాపర్గా తెలుసుకుంటే అంటే అక్కడ టాక్ ఏదైతే ఉందో అదే జరుగుతుంది కదా, అంటే రకరకాల మనుషులు ఉంటారని అండి. అలానే కాదు, అసలు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలన్నీ అక్కడే. ఓకే, అన్ని డిజిటల్ సినిమాలకి డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ హైదరాబాద్ అదే విజయవాడ. విజయవాడ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ. ఒక సినిమా రిలీజ్ అయిందంటే మన సొంత డిస్ట్రిబ్యూటర్ కాకుండా అదర్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా దాని మీద మనుషులు పంపించి పొద్దున్నే టాక్ ఏంటో తెలుసుకొని ఆ టాక్ ఫోన్లు చేసి చెప్పేవారు అన్నమాట వాళ్ళ కంపెనీలకి. అట్లా ఫస్ట్ డే టాక్ తెలియాలంటే విజయవాడ అని అనుకునేవారు. అలాగే విజయవాడలో నుంచి అంటే మీ సినిమాల్లో దేనికి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇలాగా అంటే టాక్ పరంగా ఇది చాలా గొప్ప సినిమా కమర్షియల్గా సూపర్ సక్సెస్ అవుతుంది అని అనిపించింది? చాలా సినిమా సక్సెస్ అయిన సినిమాల కంటే అలాగే వచ్చింది టాక్. ఒక సినిమాకి మాత్రం సూపర్ ఫ్లాక్ అది అప్పుడు చెప్పిన ఇద్దరే కాకుండా ముద్దబంతి పువ్వు అని దాసరి గారి డైరెక్షన్లో చేసాం, నేను జయచిత్ర సత్యనారాయణ గారు ఇంకెవరెవరు చేసాం. ఆ సినిమా చాలా హై ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాం రిలీజ్ రోజు. రావయ్యా రేపు పొద్దున్న దగ్గర నుంచి ఈ సినిమా రిలీజ్ అవ్వగానే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు, మళ్ళీ నాగేశ్వరరావు గారు లాగా చేశాడని అంటారు అది అని. అక్కడికి వెళ్ళి సినిమా చూస్తే థియేటర్లో హూట్ చేశారు ఆ తగుడు సీన్ రాగానే అసలు వణుకు పుట్టేసి నాకు వెళ్ళిపోదామండి గురుగారు అన్న, వద్దొద్దు ఏం పర్వాలేదు నేను కూర్చోబెట్టాడు. సినిమా ఫ్లాప్ అయింది, కాకపోతే దానికి కారణం ఏంటంటే సినిమాలో సరిగ్గా చేయకపోవటం సినిమా బాగోపోవటం కాదండి. నాగేశ్వరరావు గారు గుండె ఆపరేషన్ చేయించుకోవడం కోసం అమెరికా వెళ్ళినప్పుడు కృష్ణగారు ఇక్కడ జగమే మాయ సినిమా దేవదాస్, ఆ దేవదాసుని తీశాడు. అందరూ కూడా కృష్ణ గారికి ఎంత ధైర్యం అయ్యా నాగేశ్వరరావు గారు చేసి సూపర్ హిట్ అయిన సినిమా చేస్తాడా అని అందరూ అన్నారు. అలాగే నాగేశ్వరరావు కూడా అదే ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఇక ఫ్యాన్స్ అయితే వీళ్ళు వాళ్ళు కొట్టుకునే లెవెల్కి వెళ్ళిపోయారు. సినిమా రిలీజ్ అయిపోయింది, సినిమా బాగా తీశారు డెఫినెట్గా, కానీ నాగేశ్వరరావుతో పోలిస్తే దానికి దీనికి దగ్గర అంత ఉండదు. కానీ టెక్నికల్గా బాగా తీశారు, బాగా చేశారు, మంచి పాటలు అన్నీ బాగానే ఉన్నాయి.
కానీ ఆ తాగుడు సీన్స్ దగ్గరికి వచ్చేప్పటికి నాగేశ్వరరావు ఫ్యాన్స్ అంతా హూక్ చేసేవారు. ఈ రెండు గొడవలు అయిన తర్వాత నా సినిమా రిలీజ్ అయింది ఇంకో 3 నెలలకే. ఇందులో నా తాగుడు సీన్ రాగానే ఇటు కృష్ణగారి ఫ్యాన్స్ హూక్ చేసేవారు, నాగేశ్వరరావు ఫ్యాన్స్ హూక్ చేసేవారు. ఇక ఆ తర్వాత మళ్ళీ తాగుడు వేషం అంటే అమ్మ వద్దులే. ఇప్పుడు చేయలేదు సార్? ఇంకా చెన్నై షటిల్ చేసిన మెయిన్ క్యారెక్టర్ అది, సెకండ్ హాఫ్ అంతా తాగుడు మీదే. సార్ ఇప్పుడు మీకు ఇష్టపడకపోయిన కూడా కొన్ని ప్రెషర్ల వలన, అంటే డైరెక్టర్ గారి వలన లేకపోతే ఇంకా ఏదైనా కొన్నిసార్లు చేసిన సినిమాలు ఏమైనా కొన్ని ఉండొచ్చు, అందులో మీరు అంటే ఫలితం మీకు ఇష్టం లేదు, ఫలితం ఇది బాగుండదు అని అనుకున్న సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యి ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్? ఎక్కువగా అంటే నేను ఒక టైంలో ఏమైపోయింది అంటే పెళ్ళి ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం, సెకండ్ హాఫ్లో పెళ్ళాన్ని అనుమానించడం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం, మళ్ళీ చివరి కాంప్రమైజ్ అయ్యి కలిసిపోవటం, ఒకళ్ళొకళ్ళు క్షమించమని కోరుకొని ఆ సినిమాలు వరుసను వచ్చినాయి ఒక సీజన్లో. ఆ టైంలో నేను ఇక అలాంటి సబ్జెక్ట్ వస్తే చేయనండి అన్నప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి సినిమా వస్తే నేను చేయనండి అని అనలేము ఆ రోజుల్లో. ఆ రోజున ఉన్న స్టేజీ ఒక విశ్వనాథ్ గారి దగ్గర నుంచో, లేకపోతే ఒక దాసర్ గారి దగ్గర నుంచో, ఒక విమసౌందరరావు గారి దగ్గర నుంచో, ఒక రాఘవంద్రరావు గారి దగ్గర నుంచో సినిమాలు వచ్చి సబ్జెక్ట్ ఏంటి అని ఎట్లా అడుగుతాం? అడగలేము. వాళ్ళంతటి కాళ్ళు సబ్జెక్ట్ చెప్తే తెలిసే తప్ప మేము అడిగే కెపాసిటీ మాకు ఉండేది కాదు. మమ్మల్ని హీరోగా పెట్టి తీస్తున్నా కూడా అడిగేవాళ్ళం కాదు. వాళ్ళు ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చెప్పేవారు, దాని ప్రకారం చేసుకుంటే వెళ్ళిపోయారు. సార్ ఇప్పుడు డ్యాన్సుల విషయంలోనే మీరు కొంచెం అంటే మీకంటూ ఒక స్టైల్ ఉంది, అంటే ఇప్పుడు అప్పట్లో డ్యాన్సులు అనగానే నాగేశ్వరరావు గారు, అలాగే ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అంటే ఒక రకమైన అదొక రకమైన ఇది ఉండేది. ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్సుల్లోని అంటే ఈ మధ్య రికార్డింగ్ డ్యాన్సులు తగ్గిపోయి కానీ అప్పట్లోని ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలాంటి వాళ్ళవే వచ్చేవి. మీరు డ్యాన్సులు చేయడంలో అంటే చాలా ఎక్స్పర్ట్ని కాదండి నేను, ఇబ్బంది పడ్డ సంఘటనలు ఇబ్బంది పడ్డ సంఘటనలు ఉన్నాయి. ఉన్నాయి అంటే డెఫినెట్గా మంచి సమ్మర్లో అది సరిగ్గా రాలేదంటే వన్ మోర్ అంటారు, చెమటలు గారిపోతూ ఉంటాయి, కింద కాళ్ళు కాలుతూ ఉంటాయి, ఏదో ఒకటి లేండి అన్న లెవెల్లో కూడా మనసులో ఉండేది కానీ బయటకు వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే రాదండి ఇక నా దగ్గర నుంచి అని అందామని నేను కూడా అయ్యో తప్పది ఆ మాట అనకూడదు అనుకుని మళ్ళీ నాకు నేనే కంట్రోల్ చేసుకోండి. ఇవి ఉంటాయి మరి సమ్మర్ లాంటి టైంలో అవుట్డోర్లో షూటింగ్ జనం అందరూ ఉంటారు, ఇవి సరిగ్గా చేయట్లేదురా అని నవ్వుతారు, ఎగతాళి చేస్తారు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవుట్డోర్ సినిమాలు చేశారు. అంటే ఎన్టీఆర్ గారు అంటే ఒక రకమైన సిగ్నేచర్ స్టెప్, నాగేశ్వర గారు అంటే ఒక రకమైన సిగ్నేచర్ స్టెప్, అలాగే మీకంటూ ఒక సిగ్నేచర్ స్టెప్ ఏదైనా ఫామ్ అయిందా సార్? నా దాంట్లో ఎవరో ఇమిటేట్ చేయడానికి ఏమి ఉండదు, ఒక డైలాగు ఉండదు, స్టెప్ ఉండదు, ఏది ఉండదు. కృష్ణ గారు అనగానే ఒక మూమెంటు, రాజశేఖర్ అనగానే ఒక మూమెంటు, ఇలా ఇంటికి ఉంటాయి, నా దాంట్లో అట్లా ఉండదు. మీది భలే పెక్యులర్గా ఉంటుంది సార్, అంటే చూడడానికి కొంచెం వెరైటీగా, అంటే మీ బహుశా డైలాగ్ డిక్షన్ కావచ్చు. చేస్తాను బాగా చేసి నాకు డ్యాన్స్ పడితే రాకపోయినా ముందుగా రిహార్సల్స్ చేసుకుంటాం, చేసి గట్టెక్కిచ్చేవాడిని బ్రహ్మాండంగా చేశాడనేది అనిపించింది తక్కువ కానీ. ఇప్పుడు అదే చిరంజీవి గారు అనుకోండి, ఆయనకి అసలు రిహార్సల్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, అప్పటికప్పుడు పాట వేసి ఏం మీ ఇష్టం వచ్చిన పాట తీసుకొచ్చేయండి. మేము మనూరు పాండవులు చేసేప్పుడు అనేవాడు, అన్నయ్య మీ ఇష్టం వచ్చిన మ్యూజిక్ ఏదైనా అయ్యండి అనేవాడు. ఓ ఇంగ్లీష్ పిక్చర్దో ఏదో మ్యూజిక్ వేస్తే దాని తగ్గట్టు రిధమిక టక 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 ఆడేసేవాడు. ఆయన చేసేవారండి, ఆయన కంపోజ్ చేసుకొని? కంపోజ్ ఇదో లేదు, ఆ రీతి ప్రకారం ఆడేసేవాడు అయితే అప్పటికప్పుడే పాట వేయగానే అది అతనికి అట్టించి. సో ఆ రిధమ్ బాడీలో ఉంది. చంద్రమోహన్ కూడా పాటలు బాగా చేసేవాడు. నాగేశ్వరరావు తర్వాత స్టెప్స్ అందంగా వేయాలంటే అప్పట్లో చంద్రమోహన్, కాకపోతే చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఇరగదీశాడు అనుకోండి. సార్ ఇప్పుడు ఎన్టీఆర్ గారితో మీకు బాగా ఎక్కువ అనుబంధం, చనువు ఎక్కువ, నాగేశ్వరరావు గారితో చనువు ఎక్కువ? నాగేశ్వరరావు గారితో చనువు ఎక్కువ. రామారావు గారు అంటే గౌరవం, ఒక విధంగా భయం, భయం అంటే భయం అని కాదు, గౌరవంతో కూడుకున్న భయం. ఈ నాగేశ్వరరావుతో లాగా జోకులు వేసేయటం ఆయనతో ఉన్నంత ఫ్రీగా ఆయన దగ్గర ఉండలేము. మీకు సినీ ప్రయాణం నేర్పించిన జీవిత సత్యాలు ఏంటి సార్? అంటే సినిమా జీవితం, సినిమా అనేది అంటే మీరు యాక్సిడెంటల్గా వచ్చారు, అంటే బై ప్యాషన్, అంటే రావాలి ఇంక తప్పనిసరిగా అన్నట్టు ఏం రాలేదు, అనుకోకుండా ట్రై చేద్దాం అనుకున్నారు, ఒక అవకాశం వచ్చింది, తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు, ఆ డిసిప్లిన్తో ముందుకు సాగారు మీరు. మీకు ఈ సినీ జీవితం నేర్పించిన సత్యం లేకపోతే కొన్ని వాల్యూస్ ఏంటి సార్? అవి వాల్యూస్ అంటే ముందు నాకు సత్యనారాయణ గారు బిగినింగ్ రోజుల్లో చెప్పాడు నాకు, ఆయన పాత ఆర్టిస్టులు ఉంటారు, సీనియర్ ఆర్టిస్టులు దెబ్బతినిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తే కొన్ని కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు,
అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీరు ముందు అతన్ని పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇప్పించి, సార్ ఎలా ఉన్నారు, బాగున్నారు, ఆరోగ్యం బాగుంటుందా, ఏంటి ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా మాట్లాడాలా అని అడిగి, వాళ్ళు ఏదైనా కావాలని ఫైనాన్స్ అడిగితే ఇవ్వు అనేది ఆయన నేర్పాడు నాకు సత్యాన్ని గారు. అలాగే ఇప్పటికీ అట్లా సీనియర్ ఆర్టిస్ట్లు ఎవరైనా వస్తే బాగా గౌరవంగా చూస్తాను నేను. తర్వాత ఇంకోటి, ఎప్పుడన్నా 2 రోజులు షూటింగ్ గ్యాప్ వచ్చిందనుకో, షూటింగ్ గ్యాప్ వచ్చినప్పుడు ఏదో టెలిరాస్ తీసుకుందాం, లేకపోతే ఇక్కడికి వెళ్దాం, ఏదో తిరుపతి వెళ్దాం, లేకపోతే మైసూర్ వెళ్దాం అని అట్లా అనుకోవద్దు. ముందు నీ రెగ్యులర్ ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసి చెప్పు, రేపు 10వ తారీఖు 12వ తారీఖు దాకా నాకు 3 రోజులు గ్యాప్ వస్తుందండి, మీరు ఏమైనా పెట్టుకుంటారా అని అడగండి. వాళ్ళకి అయినా ఒక్కోసారి కాల్ షీట్లు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.